హీరో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా మనందరం చూసే ఉంటాం. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు మీరు చెల్లించండి. మీరు ఇక గుండు గీయించుకోవడం ఒకటే తరువాయి అని అత్తిలి సత్తి ఊరందరినీ మోసం చేసిన రీతిలో ఆన్లైన్ యాప్ పేరుతో అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపించి పాలమనేరు పరిసర ప్రాంతాల వారిని ఏకంగా 15 కోట్ల రూపాయలకు పైగా ముంచేసిన వైనం వెలుగుజూ సంపాదించాలనే కోరిక బలంగా పెరిగిపోవడంతో అందుకు తగ్గట్టుగానే మోసగించే వాళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు. కష్టార్జితమంతా మోసగాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించి లబో దిబో మనడం పరిపాటైపోయింది. ఇలాంటి సంఘటనే పలమనేరులో చోటు చేసుకుంది. డిఏఏఐ పేరుతో ట్రేడింగ్ కంపెనీ అంటూ పలువురి వద్ద యాప్లో పెట్టుబడులు పెట్టించిన మెప్మాలో ఆర్పీఐలుగా విధులు నిర్వహిస్తున్న వారు పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు 5,000 మంది దగ్గర ఆన్లైన్ యాప్లో 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 190 రూపాయలు వస్తుందని, నెల రోజుల తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి వస్తుందని నమ్మించడంతో చాలామంది అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి బంగారు నగలను సైతం తాకట్టు పెట్టి ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. నెల రోజులు గడిచిన తర్వాత యాప్ పనిచేయకపోవడంతో బాధితులు పలమనేరు డీఎస్పీ రఘువీర్ విష్ణుకు ఆన్లైన్ యాప్ ద్వారా మోసపోయామని, ఆన్లైన్ యాప్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు రాజన్న, నేను ఆటో డ్రైవర్. నాకు వచ్చేసి గొప్పిల కోటరాని మా ఫ్రెండ్ ఈ మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12,000 అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 840 రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు. 30 రోజులతోనే 25,200 వస్తుంది అని చెప్పినారు. సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను. తర్వాత 31వ రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము 12,000 ఆ అమౌంట్ మనకు రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది నేను అంటే చేసింది. నేనైతే మా ఇంట్లో బంగారు సూపులు ఎత్తి పెట్టేసి నేను దీపే చేయను. తీస్తాము వాళ్ళు బాగా పడతాయి చెప్పినారు. ఈరోజు ఏమాత్రము రెస్పాన్స్ లేదు. 14 లక్షలు వెళ్ళిన 187,000 ఒకసారి 97,000 వేసిన 29,000 ఒకసారి వేసిన 12,000 ఒకసారి వేసిన 14,000 ఒకసారి వేసిన మొత్తం పోయిన మొత్తం 14 లక్షలు వేసిన 9,000 వచ్చినాయి. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు డబ్బు? 30 రోజులు అయిపోయింది. నవాబ్ గండావూర్లో ఉంటాను నేను. నాకు ఉద్యోగం లేదు, పని ఉండండి, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడితే నేను చేస్తాను డబ్బులు సంపాదించి. ఇలాంటప్పుడు యాప్ ఉంది ఇంత వస్తుంది అని చెప్పి షేర్ చేశారు. లింక్ షేర్ చేసి ప్రమోట్ చేసి నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను చాలా మంది నాకు వస్తుందని చూసి ఆశతో వేసాను. నేను కూడా సంపాదించింది ఏం లేదు, నేను కూడా మోసుకున్నాను. 5,500,000 రూపాయలు నాది సొంత డబ్బు. నేను కూడా ఒక రూపాయి తిన్న పాపం అనేది పోలే చూపించాను. నాకు నాది కూడా యాప్ నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే ఒక రూపాయి వచ్చిన పాపం అయితే ఎవరు పోలేదు. దయచేసి దీని మీద 10 రూపాయలు చెల్లించాల్సింది కోరుకుంటున్నాను. ఉన్నారు నా కింద అంటే ఇంకా 2-3 మేనేజర్లు వాళ్ళ కింద పెద్ద అమౌంట్ ఉంది. మొత్తం చూసి దాంతో 40 లక్షలు వరకు మొత్తం వాపసు వచ్చింది. దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబుల్ అన్నారు. ఆ డబ్బులు వచ్చింటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేశాను. నా సొంత డబ్బులు మళ్ళీ ఒక్క రూపాయి తీసుకున్న పాపం వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా తీసుకున్నాను. ప్రజలకి 60 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళు. దాని తర్వాత 15,000 వేస్తే ఒక రోజుకి 1,065 రూపాయలు 25 రోజులకి కంటిన్యూగా ఇస్తూ వస్తాడు ఈ అమౌంట్. ఇప్పుడు డబ్బులు దీంట్లో అంటే మనం వేసిన 15,000 వేసి 30 రోజులకి అమౌంట్ ఇచ్చేది వాడు. డబుల్ అమౌంట్ డైలీ 1,065 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు ఇది వచ్చి 35,000 రోజుకి 2,065 రూపాయలు 2,625 రూపాయలు 20 రోజులు. ఇది ఇంకోటి వచ్చి 59,000 ఇట్లా ఇట్లా కంటిన్యూగా ఉంటాయి. దీంట్లో ఇంకోటి ఏమంటే డబుల్ స్కీములు వస్తాయి. అంటే 30,000 వేస్తే 30,000 90,000 30 60 ఇంకో 90,000 అలా అమౌంట్ కంటిన్యూగా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇది ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పొలంనేరులో డాయ్ యాప్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా, రాజేష్ను కట్టిస్తాడా, లేకపోతే
ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు మాకు? వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు, ఓకే, మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు? నా నన్ను జాయిన్ చేయించి నాకు వచ్చి వనిత అక్కన నేను 1.26 రాసినాను, 1,26,000. అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4,00,000 అయినాడు. నీ పేరేం బాబు? రాజశేఖర్ నా పేరు. నాకు వచ్చింది 36,000, 1,26,000 నాకు వచ్చింది 36,000, ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 అయినాడు, వాడికి వచ్చింది 24,000. వాళ్ళు 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 24 రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2,00,000 వేసుకోండి, 1,00,000 దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేపించినారు. దీనికి ఆర్పిఎల్ దా న్యాయం చేయాలి మాకు. నువ్వు కట్టి ఎన్ని రోజులు అయింది అన్న? నేను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందన్న. అందరూ ఆర్పిఎల్ దీంట్లో జాయిన్ అవ్వలేదు, కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్పిఎల్ జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేస్తున్నారు. మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది గడ్డూరే కాదు, గండవరే అన్నారు, గడ్డూరే అన్నారు, పొలండరే అన్నారు, బైరెడ్డిపల్లి అన్నారు, చిత్తూరు అయినారు, తిరుపతి అయినారు, కదిరి, అనంతపూరు, చెన్నైలో మా అక్క కూడా 5,000 అయింది. ఊళ్ళో ఎంతమంది మీలాగా మోసపోయారో మొత్తం తెలుసుకున్నాము. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏం చర్య తీసుకున్నా తీసుకుంటామో అన్నీ చేస్తాం. ఓకేనమ్మా? మీ బాధ నాకు అర్థమైంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, చెప్పండి కంప్లైంట్. చీకర్ కూడా ఇక్కడికే వచ్చారు. ఓకేనా సార్? ఇప్పుడు ఆల్రెడీ ఆ వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ ఆయన మెసేజ్ చేస్తున్నారు సార్, యాప్ ఓపెన్ అయింది. మీరు కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేశాక మేము చేసేప్పుడు మేము చేస్తాం. ఓకేనమ్మా? మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎంతకాలం అయింది మీరు ఇలా చేయబట్టి? ఎవడో చేస్తున్నాడంటే మనం మోసపోతున్నాం ఇక్కడ. పోర్టల్ పెట్టారు, దాంట్లో మీ డబ్బు పోతే 1093కి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా మేము ఎవడో ఇట్లా ఒక యాప్ పెట్టాడు, ఆ యాప్లో మాకు మేము ఇంత డబ్బులు పెడుతున్నాము, ఆ డబ్బులు పెడితే మా డబ్బులు రావట్లేదు, వాడేదో ఆశ చూపించాడు, ఫస్ట్ 200 అన్నాడు, 300 అన్నాడు, 500 అన్నాడు, 1,000 అన్నాడు, మేము అట్లనే నమ్మి వాళ్ళ దగ్గర నుంచి మేము సుమారుగా ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశామని చెప్పేసి మీరు ఆ యాప్లో మీకు ఏం చేయాలో తెలియకపోయినా 1093కి మీరు ఫోన్ చేస్తే అట్నుంచి వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఏం చేయాలో చెప్తారు. మీకు ఆ ఫామ్ ఎలాగ ఫిల్ చేయాలో తెలియకపోతే కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు, వాళ్ళే ఫిల్ చేసి మొత్తము మీ అకౌంటు, మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో ఆ అకౌంట్ రెండింటినీ ఫ్రీ చేస్తారు ఫర్దర్గా. ఫర్దర్గా అది వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళకి మీకు పెట్టిన ప్రొవిజన్ అది చెప్తున్నా మీకు. అర్థమైందా? మీరు ఒక మినిమం కామన్ సెన్స్ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏమంటే, మీరు ఏమైనా డబ్బులు ఊరికే వచ్చింటే నేనేం చేయలేను. ఊరికే వచ్చే మేము గ్యాంబ్లింగ్ ఆడతామంటే మాది నేనేం చేయలేను. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్, వాడు ఎవడు వ్యక్తి, వాడు ఇస్తానని చేయడానికి గ్యారంటీ ఏమి, ఎవరన్నా షూరిటీ ఉన్నాడా, ఏం లే, పక్కింటి ఆయన పెట్టాడు, నేను పెట్టా, నా బంధువు పెట్టాడు, నేను పెట్టా, వాడు మునిగిపోతా, నువ్వు మునిగిపోతావు ఇప్పుడు అంతే. సో దయచేసి ఇట్లా పనులు చేయొద్దండి. మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, కేసు కడతాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.